గుండుగుత్తగా రాష్ట్రాన్ని అమ్మే ప్రక్రియ ప్రారంభిస్తే టైటిల్ చూస్తే బిల్డ్ అయిపోయి అంట. బట్ అందులో క్రియే ఏంట్రా అంటే అన్నీ అమ్మిపడేయటం. సో ఇటువంటి దిక్కుమాలిన కార్యక్రమాలకి మరి కోర్టు స్టే ఇస్తే, ఇప్పుడు కొత్తగా ఇంకొక వంకర రీతిలో వచ్చారు, సర్క్యూట్ హౌస్ 59,76,000. సరే, ఇంకా లాస్ట్ డెసిమల్స్ ఆపేస్తాను. తహసీల్దార్ ఆఫీస్ సీతమ్మధార 295 కోట్లు, ఆర్ఎన్బి క్వార్టర్స్ 88 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజీ 673 కోట్లు, ఐటీఐ కాలేజ్ 494 కోట్లు, డైరీ ఫామ్ 435, టీసీపీసి 187, పోలీస్ క్వార్టర్స్ 249, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బంగ్లా 123 కోట్లు, పీడబ్ల్యూడీ ఆఫీస్ 101 కోటి, ఈ బంగ్లా 161 కోట్లు, మొత్తం 2,954 కోట్ల రూపాయల మన డబ్బుని ఎవనో మనం ఎన్నుకుంటే వాడు అమ్మేస్తానంటే సిగ్గు లేదురా మనకి, పొరు మూసు కూర్చుంటామా? మన డబ్బు, మన ఆస్తి, మన ఆస్తిని ఎవడో తాకట్టు పెట్టి అప్పు చేసి మద్యం తాగే మధ్యతరగతి వ్యక్తుల తలల్ని తాకట్టుగా పెట్టి అది చాలక మళ్ళీ ప్రజలందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి ఎందుకు చేశారంటే, వాళ్ళు చెప్పేది ఏంటి, ఆ మంత్రి వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి 1,05,000 కోట్ల రూపాయలు మేము కరోనా వచ్చి ప్రజలు కరోనా అని విలవెల్లాడిపోతామంటే వారికి సహాయం చేయడానికి చేశానని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడారు మంత్రి గారు. 2,500 కోట్లు కేవలం కరోనా ఖర్చు పెట్టింది, 2,500 కోట్లు. మిగిలిన స్కీమ్లన్నీ గత ప్రభుత్వం చేసినయే, వాటి టైటిల్స్ మార్చి జగన్ అన్నానో రాజన్నానో ఇంకొకన్నానో పెట్టుకుని మార్చిన స్కీములు ఒకటి అరా కొత్త స్కీములు తప్ప ఆ స్కీములకి ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా ఏదో కరోనా అనేదాన్ని ఒక ఉపద్రవాన్ని చూపెట్టి ఖర్చు పెట్టింది 2,500 కోట్లే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందాన్ని కూడా సక్రమంగా కరోనా కట్టడికి వాడకుండా, పైగా ఈ కాకమ్మ కథలు ఒక 10 డిపోల నుంచి రావాల్సిన ఆదాయాన్ని మరి చూపెట్టి రిసీవబుల్గా అక్రమ మార్గంలో రాజ్యాంగంలో ఉన్న నిబంధనలన్నీ వైలేట్ చేసి దొంగచాటు తెరచాటు వ్యవహారం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించిన తర్వాత కనీసం ఈ లోనుకి గతంలో మాట్లాడుకున్నాం, కేబినెట్లో కూడా తీర్మానం చేయలా, అప్పు తీసేసుకుని ఆ అప్పు ఇచ్చిన వ్యక్తిని తర్వాత సలహాదారుడుగా, తప్పు చేయించి అప్పు తీసుకున్న వ్యక్తిని సలహాదారుడు కూడా నియమించుకుని ఆ రజనీష్ కుమార్ని ఇవన్నీ చేశారు. తర్వాత ఆ ప్రాపర్టీ డాక్టర్